నిన్నటి కార్పొరేటర్ నేటి ఎమ్మెల్యే కావాలో లేకపోతే ఎమ్మెల్సీ కావాలనుకుంటారు, నేటి ఎమ్మెల్యే రేపటి మంత్రి కావాలనుకుంటారు, రేపటి మంత్రి ఎల్లుండి ముఖ్యమంత్రి స్థానం, ముఖ్యమంత్రులు అయితే జాతీయ స్థాయిలో ఏ కేంద్ర మంత్రులు అయిపోవాలి, ప్రధానమంత్రులు అయిపోవాలని కోరుకుంటున్నటువంటి రోజుల్లో ఒక్క భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఇది సాధ్యం అనుకుంటా. ఒక ముఖ్యమంత్రి స్పీకర్గా మారటం అన్నటువంటిది 15 సంవత్సరాలు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా చేసిన రమణ్ సింగ్ ఇప్పుడు స్పీకర్ అయ్యారు, అందుకు ఆయన అంగీకరించడం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యమయ్యేటువంటి ఒక గొప్ప విశేషం. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత రమణ్ సింగ్ 71 ఏళ్ళు, రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం తన నామినేషన్ దాఖలు చేసిన రమణ్ సింగ్ మంగళవారం కొత్త అసెంబ్లీ తొలి సమావేశాలు ప్రారంభమై స్పీకర్గా ఎంపికైన అనంతరం మాట్లాడుతూ ఈ బాధ్యతలు అందరినీ కలుపుకుని పోతానన్నారు. సంప్రదాయం మేరకు ప్రొటెం స్పీకర్ అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి స్పీకర్ ఎన్నిక రమణ్ సింగ్ పేరును ప్రతిపాదించారు. దీన్ని కాంగ్రెస్ సహా అందరూ బలపరచడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. రాజనందగావ్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రమణ్ సింగ్ 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో లోక్సభకు ఎన్నికైన ఆయన వాజ్పేయి మంత్రివర్గంలో సహాయ మంత్రిగాను పనిచేశారు. 2003 నుంచి 2018 దాకా 15 ఏళ్ళు ఛత్తీస్గఢ్ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన రమణ్ సింగ్ స్పీకర్గా బాధ్యతలు చేపట్టడం అనేది విశేషం.